శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన మకర రాశి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార నిత్య ఎలా ఉండబోతుంది వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాలు అలాగే వారు ధరించవలసిన అదృష్ట రత్నం రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చక్రంలో పదవ రాశి అయినటువంటి మకర రాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు ఉత్తరాషాఢ నక్షత్రంలోని చివరి మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశి వారే ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా పంచమంలో రాహువు పంచమ మరియు మందు కుజుడు రాశిలోనే శనిగ్రహ సంచారము ఒకటి రెండు స్థానాల్లో గురుగ్రహ సంచారము తృతీయ మరియు చతుర్థంలో రవి బుధ శుక్రులు ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు ఈ నెల ఈ రాశి వారికి ధనాదాయాలకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఈ నెల ఆరవ తారీఖు నుండి గురువుగారి సంచారం కుంభరాశికి మారుతున్న కారణంగా వీరికి అన్నింట శుభ ఫలితాలే లభిస్తాయని చెప్పచ్చు కుటుంబ స్థానము ధనస్థానము అయినటువంటి ద్వితీయంలోకి గురువుగారి మార్పు వలన ఈ రాశి వారికి యోగదాయకమైన పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు ప్రదాత అత్యంత శుభయోగాలను ఇచ్చే గారి వలన వీరికి అన్నింట శుభయోగాలే లభించబోతున్నాయని చెప్పచ్చు సంతానం కొరకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ నెల వీరికి ఆకస్మిక ధనయోగం కలదు ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ తన స్వక్షేత్రంలోనే సంచరిస్తున్న శని భగవానుడి కారణంగా చేపట్టిన పనులను ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ పనులను పూర్తి చేసుకోగలుగుతారు మకర రాశి వారికి సహజంగానే పట్టుదల ఎక్కువని మనందరికీ తెలిసిందే ఇంతటి కష్టాన్నైనా ఓర్చి పనులను గట్టి పట్టుదలతో దృఢ నిశ్చయంతో పూర్తి చేయనిదే వారికి నిద్ర కూడా పట్టదు నిరుద్యోగులకు తప్పకుండా వారు కోరిన రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు ఈ నెల మకర రాశి వారికి ద్వితీయార్థంలో కంటే ప్రథమార్థంలోనే మంచి ఫలితాలను పొందగలుగుతారు సమయానుకూలంగా తగు నిర్ణయాలను తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఈ నెల మకర వారు ఎంత బాగా కష్టపడితే అంతటి మంచి ఫలితాలను పొందగలుగుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది రాశిలోనే సంచరిస్తున్న శని భగవానుడి కారణంగా ఏ పని చేయాలనిపించకపోవడం బద్ధకం పెరగడము పనులను వాయిదా వేయడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టి గట్టి పట్టుదలతో పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఓర్పుతో సహనంతో పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నూతన పెట్టుబడులకు ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి అలాగే భూ సంబంధిత లావాదేవీల్లో చక్కని ఫలితాలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది కళాకారులకు వారి ప్రతిభను నిరూపించుకునే విధంగా మంచి అవకాశాలు లభించి వారి కష్టానికి తగిన ప్రతిఫలము శ్రమకు తగిన గుర్తింపు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు ముఖ్యంగా ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే మీ మాటను అదుపులో ఉంచుకుంటూ అవసరం ఉన్నంతవరకే మాట్లాడుతూ అనాలోచిత తొందరపాటు ప్రేలా పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే ఇతరులతో అకారణ శత్రుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న వారు అవుతారు ద్వితీయార్థంలో నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది సంతాన పరంగా కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వారిని జాగ్రత్తగా గమనిస్తూ వారితో సరళంగా సౌమ్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి ర్యాష్ డ్రైవింగ్కి దూరంగా ఉంటూ దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటే మంచిది ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ గోచార రీత్యా మాత్రమే చెప్పటం జరిగింది ఖచ్చితమైన వ్యక్తిగత జాతక ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని జ్యోతిష్క పండితులను సంప్రదించాల్సి ఉంటుంది గ్రహదోష నివారణకు గాను మకర వారు చేయవలసిందల్లా శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు శనికి తైలాభిషేకము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమ్మామి శనేశ్వరం అంటూ శని భగవానుండి భక్తి శ్రద్ధలతో ప్రార్థించటము అలాగే ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఓం భాస్కరాయ నమ అంటూ ప్రతి ఉదయము ప్రార్థించడము నిత్యము శివారాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు మకర రాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము నీలము వీరికి కలిసి వచ్చే రంగు వస్త్రములు ముదురు నీలం రంగు వస్త్రములు ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు